పెన్షన్లు ఇస్తా అని చెప్పిండు, మీకు పెన్షన్లు ఇస్తా అని చెప్పిండు. భర్తలు చనిపోయి మూడేళ్లుగా నాలుగేళ్లుగా మీరు దరఖాస్తు పెట్టుకున్నారు, ఇచ్చిందా పెన్షన్? భర్తలు వదిలిపెట్టిన ఒంటరి మేలకు ఇచ్చిందా పెన్షన్? ఇవాళ విధి వక్రీకరించి విధి మనకి ఎక్కడ యాక్సిడెంట్ అయ్యి లేదా అనారోగ్యం పాలై జీవచ్చవల్ల ఇవాళ ఇంట్లోనే పడుకుంటే ఆ మనిషి పనికి పోయేటువంటి స్థితి లేకపోతే సదరన్ క్యాంపులు పెట్టిండా, సర్టిఫికెట్లు ఇచ్చిండా, ఇచ్చి పెన్షన్ ఇచ్చిండా? లేదు. చివరికి ఏం చెప్తాడు, ఉన్న వాళ్ళకేమో అన్ని రకాల సుఖాలు ఉంటాయి, వాళ్ళకేం ఇబ్బంది లేదు, కానీ పేదవాళ్లకు మాత్రం ఉన్నప్పుడే అన్నం పెట్టాలి. సొంత కొడుకులు అన్నం పెడతలేరు, పెద్ద మనుషులు చూసుకుంటలేరు. నేనే పెద్ద కొడుకు అయితా బతుకున్నప్పుడే జీవగంజి పోయాలని చెప్పి 57 సంవత్సరం నిండిన వాళ్లకు పెన్షన్ ఇస్తా అని చెప్పిండా లేదా కేసీఆర్? ఇచ్చిండా మరి మీకు? మొన్న మురుగోడ అప్పుడు కొన్ని ఇచ్చే ప్రయత్నం చేసిండు, 500 మంది దరఖాస్తు పెడితే 50 మందికి ఇచ్చి చెందు దొరుకుతున్న గుర్తుపెట్టుకోండి. ఇవాళ పెన్షన్లు రావట్లేదు, పెన్షన్ రావట్లేదు. రాకపోగా ఇవాళ చాలా మంది ఇది ఇక్కడ కొంత బండ రాళ్ల వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారని విన్నా నేను. నేను ఇప్పుడే ఇక్కడ రావిరాళ్ళ అనే గ్రామానికి పోయి వచ్చినా. రావిరాళ్ళ అనే గ్రామానికి పోయేస్తే నేను అనేక సంవత్సరాలుగా ఈ ఒడ్డరులు బండ కొట్టుకుని బత్తరయ్యా, వాళ్ళు పాపం చిన్న జీవులు ఉంటారు. వాళ్ళు ఇప్పుడిప్పుడే కాంట్రాక్టర్లు ఎదిగిండ్రు, వాళ్ళు కొంత మిషన్లు కొనుక్కుని అదో ఏదో ట్రాక్టర్ కొనుక్కొని ఎదిగిండ్రు. వాళ్లకు ఈ క్వారీల మీద హక్కులు ఇవ్వండి, వాళ్ళకి హక్కులు ఇవ్వని చెప్పి అడిగినాం. వాళ్ళకి 1 కోటి రూపాయల లోపున్న కాంట్రాక్ట్ పనులు వాళ్ళకే నేరుగా ఇవ్వండి, ఈఎండి లేకుండా అని చెప్పి చెప్పినా. 50 లక్షల వరకు ఉన్నప్పుడు ఇప్పించిన ఏమంటే చేతులు రావు, చేతులు రావు. ఇవాళ పేదలను కొట్టి పెద్దల కట్టపెట్టే వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గుర్తుపెట్టుకో. ఆడ 1972 అంటే దాదాపు 22 సంవత్సరాలు, అది ఇది ఒక 23 సంవత్సరాలు, 41 సంవత్సరాల క్రితం ఆ భూములని దళితులకు ఇస్తే ఆ భూములను గుంజుకొని ఒక రూపాయి కూడా చెల్లించకుండా ఆ భూములని వాళ్ళకి ఎవరికి కంకర మిషన్లకు ఇచ్చిండ్రు, 19 కంకర మిషన్లకు కూడా ఇచ్చిండ్రు. వాళ్ళు 195 రోజుల నుంచి సమ్మె చేస్తారు, 195 రోజుల నుంచి సమ్మె చేస్తారు. ముసలి బాబు శ్రేసీ చేసి చచ్చిపోయిన కొంతమంది ఉన్నారు. అంటే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల పేదలకు ఆనాడు ఇచ్చిన భూములు గుంజుకుంటున్నాడు. లెక్కలతో సహా చెప్పిన ఇవాళ ఆనాడు 1000 రూపాయలకు ఎకరం లేకుండా ఇక్కడ భూములు ఇవాళ 10 కోట్లకు ఎకరమైంది, 20 కోట్లకు ఎకరమైంది. పేదవాళ్ళు ఇల్లు జరుగుకునే స్థితిలో లేరు, వాళ్లకు మాత్రం పేదవాళ్లకు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఒక్క మనిషికి కూడా ఒక గుంట జాగ ఇవ్వలేదు, ఇవ్వలేదు. ఇస్తే నేను రాజకీయాలకి తప్పుకుంటా. కానీ ఏం చేసిండు, 5800 ఎకరాల భూములు పేదవాళ్ళ భూములు గుంజుకొని, అరే బాబు నువ్వు ఎకరం భూమి నాకు ఇవ్వు, నీకు 350 గజాలు ఇస్తా, నువ్వు ఎన్నడుకున్నా అమ్ముకోలేవు ఇది భూమిని, ఇది గవర్నమెంట్ ఇచ్చింది నీకు అని చెప్పి ఒకసారి గవర్నమెంట్ పేదోడికి భూమి ఇస్తే శాశ్వతంగా వాళ్ళకే ఉంటుంది, వాళ్ళ భూమి గుంజుకునే హక్కు ఎవరికి లేదు. ఒకవేళ గుంజుకున్నా ప్రైవేటు భూములు గుంజుకున్నప్పుడు ఎట్లయితే నువ్వు కంపెన్సేజ్ ఇచ్చినావో గవర్నమెంట్ ఇచ్చిన భూములకు కూడా కంపెన్సేజ్ ఇచ్చేటువంటి బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళకు ఏం చేస్తున్నావు, ఆ భూమి ఎకరం 10 కోట్లు అవుతుంది, కానీ నువ్వు ఏమిస్తున్నావు వానికి, వాళ్ళకి 350 గజాలు ఇస్తాడు. సంతకాలు పెట్టించుకుంటాను, నువ్వు అనుభవించలేవు, అమ్ముకోలేవు బిడ్డ, ఎన్నడుకున్నా చూసి మురవలసిందని చెప్పి బెదిరించి పిలిపించి సంతకాలు పెట్టించి దానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంత బ్రోకర్ లేక వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి ఇవాళ గా పని చేస్తుందమ్మా, గా పని చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మీ ఆశీర్వాదంతో అధికారంకి వస్తే ఈ 3 పనులు మాత్రం చేస్తుంది. 1, డబుల్ బెడ్రూమ్ కట్టించే బాధ్యత మాదే. 2, పేదవాళ్లకు గుంట భూమి ఇచ్చే బాధ్యత మాదే. 3, పేదవాళ్లకు ఇచ్చిన భూములు గుంజుకోకుండా వాళ్ళకే హక్కులు కల్పించే బాధ్యత మాదే. ఇవాళ చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే, కానీ ఒక్కటి మాత్రం తప్పకుండా చెప్పుకోవాలి మీరు. ఈ మధ్యకాలంలో ముసలి వాళ్ళకు పెన్షన్ తీసుకుంటున్నకు మా కొడుకు ఇస్తాడు, మా కొడుకు ఇస్తాడు అంటాను. ఎవరమ్మా నీకు పెన్షన్ ఇచ్చాడంటే పెద్ద కొడుకు ఇస్తాడంటాను.
కడుపులో పుట్టిన బిడ్డడు మీకు అన్నం పెట్టకపోతే అన్నం పెడుతున్నవాడు కేసీఆర్ అని చెప్పి చెప్తున్నాడు. వాస్తవమా కదా? వాస్తవమా కదా? అంతేకాదు, అంతేకాదు, కళ్యాణ్ లక్ష్మి ఎక్కిస్తాడు మీకు. నీ మేనమామ కూడా 5,000 రూపాయలు కట్నం ఇస్తలేడు. ఎవరిస్తారా కట్నం? కేసీఆర్ ఇస్తాడంట. కానీ కానీ కళ్యాణ్ లక్ష్మి పేరిట ఇవాళ కళ్యాణ్ లక్ష్మి మీకు 116 రూపాయలు ఇస్తారు. అమ్మా దీని డబ్బెంతో తెలుసా మీకు? 3,000 కోట్లు. సంవత్సరానికి పుస్తకాలు కట్టడానికి ఆయన పేరు కోసం మనకిచ్చే డబ్బు 3,000 కోట్లు. నీ పెన్షన్ ఇస్తానంటున్నావు చూసినావా? నీ పెన్షన్ల కోసం ఇచ్చే డబ్బు మొన్నదాకా 8,000 కోట్లుండే, ఇప్పుడు 11,000 కోట్లు ఇస్తారు కావచ్చు. పెరిగినాయి కాబట్టి, పెన్షన్ పెరగలే, పెన్షన్ సంఖ్య పెరిగినాయి కాబట్టి. అంటే 3,000 కోట్లు ఈ 11,000 కోట్లు 14,000 కోట్లు అవుతుంది. ఓ ఆరోగ్యశ్రీ ఇంకొక 1,000 కోట్లు అవుతుంది. అంటే 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కేసీఆర్ గారు మీ దగ్గర ఎంత తీసుకుపోతారో తెలుసా? మీ దగ్గర 45,000 కోట్ల రూపాయలు ఒక సారాసి సలామి మాత్రమే తీసుకుపోతాడు. మీరు చూడండి, ఎక్కడన్నా బ్రాండ్ షాపులు పక్కకే సిట్టింగులు, వీడిక్కడ తాగాలి బయటికి పోవాలి పోలీసులు పట్టుకోవాలి మళ్ళీ ఫైన్ వేయాలి. వాస్తవం కదా మీరు చెప్పండి. ఇవాళ మొత్తం దేశంలో తాగుట్లో నంబర్ 1 స్టేట్ తెలంగాణ, తెలంగాణ, తెలంగాణ అని అంటాడు చూసినా? నంబర్ 1. నేను కొత్తగా ఆర్థిక మంత్రిగా అయినాడు, తాగుడు ద్వారా ప్రభుత్వానికి ఇచ్చే ఆదాయం 10,700 కోట్ల రూపాయలు. ఇవాళ మనం కడుతున్న డబ్బు 45,000 కోట్ల రూపాయలు. మురికి పని చేసి ఇళ్లలో బాసలు తోమి బట్టలు ఉతికిన పైసలు, బండ కొట్టిన పైసలు, పెన్షన్ల పైసలు ఎడిపోతున్నాయి. బరకతి లేకుండా అంటే తాగుడు పోతున్నాయి. ఒకప్పుడు తాగుడంటే చుట్టపూడ వస్తే తాగేది, రోజు తాగేటోళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఇవాళ తాగుడు మాత్రమే కాదమ్మా, ఒకనాడు 10 మంది పిల్లలున్నా గొప్పగా బతికిండు, ఎక్కడోడక్కడ చదువుకున్నాడు, ఎక్కడోడక్కడ బతికిండు తప్ప, ఇవాళ ఇద్దరే పిల్లలు, ముగ్గురే పిల్లలు, వాడు ఏమైపోతాడో ఆందోళన ఉన్నమాట. వాస్తవం కాదా? వాడు కేవలం తాగుడు మాత్రమే కాదు, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు హైదరాబాద్ నగరంలో రాజ్యమేలుతున్న వార్తలు చూసినప్పుడు ఇలా గబురుపాటు పెడుతుందమ్మా. మన పిల్లలు ఏమైపోతుందని చెప్పి బాధపడుతున్నారు. ఈ స్కూల్ లేదు, ఆ స్కూల్ లేదు, ఈ కాలేజీ లేదు, ఆ కాలేజీ లేదు చూస్తూ ఉన్నాం మనం. అందుకే ఇవాళ మొత్తం బెల్ట్ షాపులు, బ్రాండ్ షాపుల పక్క పక్కన సిట్టింగులు, రెస్టారెంట్లు మొత్తం కలిస్తే 45,000 కోట్ల రూపాయలు తీసుకుపోతాడు. తాగి తండ్రిని కొడతాడు, తల్లిని వద్దలా కొడుకంటే కొడతాడు, భార్య వద్దయా పిల్లలకు ఫీజు కట్టడానికి పైసలు లేవా అంటే కొడతాడు. తాగి తాగి దానికి అలవాటు అయిపోయింది.